వీడియోలు చూద్దాం. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. ఒమిక్రాన్ ముప్పు రాకముందే ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని, కనీస 14 రోజులు ఆంక్షలు అమల్లో ఉండేలా చూడాలని వివరించింది. రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది. డెల్టా ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ అందిస్తారు. రాజమౌళి, గుడ్ మార్నింగ్ ప్రియాంక. మొత్తం మీద ప్రపంచాన్ని గిడగిడలాడిస్తున్నటువంటి ఏదైతే ఒమిక్రాన్ ఉందో దీనికి సంబంధించి కొత్త వేరియంట్గా ఏదైతే కరోనా నేపథ్యంలోనే థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ అనేది మహమ్మారి, దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశంలో భారీగా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ ఇక తెలంగాణలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ఇండియాలో ఫెస్టివల్ సంబంధించి ఫెస్టివల్స్ ఉంటాయో ఈ ఫెస్టివల్ లోపలికి భారీగా మంది అంటే భారీగా జనం పోగవుతారు. ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు, ఒకరినొకరు చాలా తాకుతుంటారు. అదే క్రమంలో ఒకవేళ వేరియంట్ ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న వాళ్ళతో పాటు చాలా మంది కూడా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది, అన్ని రాష్ట్రాలకు కూడా జీవో జారీ చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ లోపల హైకోర్టు నుండి ఏదైతే గవర్నమెంట్ కు సూచించిన నేపథ్యంలోనే మరో 2 రోజులలో కూడా సీఎం కేసీఆర్ దీని మీద సమీక్షించన్నారు. ఏదైతే దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్న పక్షల నేపథ్యంలోనే భారీ బహిరంగ సభలకు ఎలాంటి కూడా ఆంక్షలు విధించాలి తప్ప భారీ ఆంక్షలు విధించాలి, అవసరమైతే నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగించాలని కేంద్రం సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మాదిరిగా నైట్ కర్ఫ్యూ కూడా విధిస్తామని చెప్తున్నారు. ఇంకా చూస్తే ఏదైతే డిసెంబర్ 31 జనవరి 1 లో సంక్రాంతి ఇలాంటి పండుగల నేపథ్యంలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం ఉండాలి, ప్రతి ఒక్కరు శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రము తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అన్నిటికీ కూడా మొత్తం మీద సర్టిఫికేషన్ జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే కరోనా నేపథ్యంలో తడివేవు లోపల ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వస్తున్న నేపథ్యంలో దీన్ని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, భౌతిక దూరంతో పాటు శానిటైజర్ కూడా యూజ్ చేయాలి. మొత్తం మీద ఈ యొక్క వైరస్ బారిన పడి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి నేపథ్యం లోపల ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, ఈ యొక్క కఠిన నిబంధనలు కూడా వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీగా ఏదంటే ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అరికట్టలేకుండా పోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే భారీ కేసుల సంఖ్య పెరుగుతే ప్రతి ఒక్కరు కూడా అరికట్టలేము. అందుకని చెప్పేసి ముందు ఎవరికైతే కొంచెం వేరెంట్లు ఉన్నాయో మొత్తం మీద వారిని కూడా ఎంబటైతే శాంపిల్ తీసుకొని చెక్ చేయాలి ఇమీడియట్లీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మనకు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు అన్నిటికీ కూడా కర్ఫ్యూ విధించారు. నైట్ కర్ఫ్యూతో పాటు రానున్న రోజుల్లో కేసులు పెరిగితే లాక్డౌన్ కూడా వెళ్తామన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రియాంక,
రాజమౌళి అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ అనేది వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటున్నాయి? ప్రియాంక, ఈ ఒమిక్రాన్ కు సంబంధించి సింపుల్ అంటే మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే కరోనాకు సంబంధించి దగ్గు, విపరీతమైన జ్వరం, తీవ్రంగా తలనొప్పి, ఇలాంటి ఏదైతే స్మెల్ కోల్పోవడం లాంటి కరోనాకు చూస్తున్నాం. కానీ మొత్తం మీద ఏదైతే ఇప్పుడు ఒమిక్రాన్ ఉందో ఒమిక్రాన్ కు ఎలాంటి సూచన అంటే ఎలాంటి రావద్దు, అంటే మొత్తం మీద ఒక నైట్ వారికి మొత్తం మీద ఉబ్బరపోతుంది, అంటే మొత్తం మీద చలి చింతలు రావడం చేత అంటే మొత్తం మీద ఆ వ్యక్తికి రాత్రి పూట మాత్రమే ఎంత చలిలో ఉన్నా కానీ ఆ వ్యక్తికి విపరీతమైన చింతలు వస్తాయనేది మాత్రమే అర్థమవుతుంది. కానీ ఇది వేరియంట్ ఎలా ఉంటుంది అంటే దీనికి సంబంధించి ఈ వేరియంట్ లోపల ఒకవేళ ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన వారికి ఈ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే మాత్రం డాక్టర్లు చెప్తున్న మాట ఒకటే, ఓన్లీ విపరీతంగా బాడీ హీట్ కావడం, వారికి చింతలు రావడం, విపరీతంగా చింతలు రావడం మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాం. కానీ అది అంతు చిక్కని వ్యాధి, అంటే మొత్తం మీద ఒమిక్రాన్ అనేది ఆ వ్యక్తికి సోకిందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే చింత ద్వారా మాత్రమే ఆ వృత్తికి ఆ వేరే వచ్చిందనే సోకింది అనేది మాత్రమే నిర్ధారణ అవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి మాత్రం అలసట కానీ తలనొప్పి కానీ దగ్గు కానీ ఇలాంటివి మాత్రం ఉండవు అనేది మాత్రం స్పష్టంగా ఇప్పటికి ఉన్న కేసుల సంఖ్య కూడా చూస్తే అర్థమవుతుంది. ఒమిక్రాన్ తెలంగాణ లోపలే కాకుండా ఇండియా లోపల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మొత్తం మీద రానివ్వ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటికీ వచ్చి విచ్చరవిగా ఉన్నటువంటి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు గవర్నమెంట్ ఏం చేయలేకుండా పోతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరం కావచ్చు, మాస్కులు కావచ్చు, శానిటైజర్ కావచ్చు యూజ్ చేయకుండానే ఇప్పటికీ తిరుగుతున్న నేపథ్యంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని గవర్నమెంట్ సూచిస్తున్నాయి తప్ప దీనికి దిశానిర్దేశం చేయట్లేదు. కానీ ఇక ఈ పండుగల వేళ ఒకవేళ కేసులు పెరిగితే మాత్రం సుమారుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నేపథ్యంలోనే ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి ఒమిక్రాన్ ఇక విజృంభించే చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన ప్రజలు ఎంతైనా ఉంది. మొత్తం మీద చూస్తే ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కు అంటూ బ్రతకే రోజులు రానున్నాయన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. Thank you.